కాకినాడ జిల్లా కాజలూరు మండలం తణుకువాడ పంటల బీమా అక్రమాలపై గ్రామ రైతు భరోసా కేంద్రం వద్ద జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ కుమార్ విచారణ చేపట్టారు. రైతుల పంటల బీమా సొమ్ములు వేరొకరి ఖాతాల్లో చేరడంపై బాధిత రైతులు జిల్లా కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టేందుకు తణుకువాడ రైతు భరోసా కేంద్రం వద్దకు జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ కుమార్ తణుకువాడ గ్రామం చేరుకుని సంబంధిత రైతులతో రైతు భరోసా కేంద్రం సిబ్బందిని విచారించారు. ఈ విచారణ సందర్భంగా ఫిర్యాదు చేసిన రైతులకు ఇతర రైతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అక్రమాలలో ప్రమేయం ఉన్నవారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్కు నివేదిక అందజేస్తామన్నారు. ఈ విచారణలో కడప ఏడీ ఏజీఎన్ పద్మశ్రీ, కాజలూరు ఏవో విత్తనాల అశోక్, గ్రామ సర్పంచ్ నరాల సుబ్బరాజు పాల్గొన్నారు. సంబంధించి ఎంక్వైరీకి రావటం అనేది జరిగింది. త్రీ డేస్ బ్యాక్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ అమౌంట్ నవంబర్ సైకిల్ సంబంధించి అనౌన్స్ చేయడం జరిగింది. అయితే దీంట్లో కొన్ని అక్కడక్కడ అనర్హులైనటువంటి వాళ్ళకి అమౌంట్ పడిందని గ్రామం నుంచి మనకి కంప్లైంట్ రావటం జరిగింది. కలెక్టర్ గారి కన్నా నాకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే దాని గురించి ఈరోజు గ్రామస్తులందరి సమక్షంలో ఎంక్వైరీ చేయటం అనేది జరిగింది. ఎంక్వైరీలో ప్రాముఖ్యంగా మనం ఫైండ్అవుట్ చేసింది ఏంటంటే కన్సర్న్ విఏ, ఈ గ్రామ విఏ ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో కొంచెం ప్రెగ్నెంట్గా ఉండటం మూలాన ఫీల్డ్ విజిట్ చేయలేక వాలంటీర్స్కి అలాగే డిఈఓకి ఐడి లాగిన్ ఇవ్వటం వల్ల వాళ్ళ సొంత పేర్లు వాళ్ళకి లబ్ధి చేకూరేటట్లుగా ఆ పేర్లు నమోదు చేయటం మేము ఫైండ్అవుట్ చేయటం జరిగింది. అలాగా 9 ఖాతాలు అలాగా వచ్చినట్లుగా మేము ఫైండ్అవుట్ చేసాము. సో ఇవన్నీ కూడా ఏం చేస్తున్నామంటే అమౌంట్ అంతా కూడా హోల్డ్లో పెట్టిస్తున్నాం. వాళ్ళు డ్రా చేయకుండా అమౌంట్ హోల్డ్లో పెట్టి అది గవర్నమెంట్కి వెనక్కి కట్టడం అనేది జరుగుతుంది. అలాగనే శాఖపరమైనటువంటి చర్యలు విఏఏ మీద కానీ ఇలా వాలంటీర్ మీద కానీ తీసుకోవటం అనేది జరుగుతుంది. కలెక్టర్ గారికి సిఫార్సు చేయటం అనేది జరుగుతుంది. అలాగనే గ్రావిటీని బట్టి అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటువంటి పనులు ఇంకొకళ్ళు చేయకూడదు. ఎందుకంటే గవర్నమెంట్ సొమ్ముని తమ సొంతానికి వచ్చేటట్లుగా లబ్ధి చేకూరేటట్లుగా ఎవరు చేయకూడదు. సో ఇటువంటి తర్వాత కొన్ని డూప్లికేట్ అకౌంట్ కూడా వచ్చినట్టుగా మేము ఫైండ్అవుట్ చేసాము. సో ఇద్దరు ముగ్గురు డూప్లికేట్ అకౌంట్ ఉన్నాయి, వాళ్ళే చెప్పారు మాకు డబుల్ పడిందండి అని. సో వాళ్ళు కూడా వాలంటరీగా ముందుకొచ్చి అమౌంట్ మేము వెనక్కి ఇచ్చేస్తాము అని చెప్పడం జరిగింది. ఒకవేళ లేదంటే మేము దాన్ని హోల్డ్లోనే పెట్టేస్తాము. సో దా తర్వాత ఎవరైతే అర్హులై ఉండి అమౌంట్ రాలేదో అటువంటి వాళ్ళు తమ యొక్క పేర్లు నమోదు చేసుకోమని చెప్పి గౌరవ స్పెషల్ సిఎస్ మేడం గారు కూడా చెప్పడం జరిగింది. సో వారి యొక్క ఆదేశాల ప్రకారం ఆ రైతులందరిది కూడా మేము నమోదు చేసుకొని గవర్నమెంట్కి సిఫార్సు చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సస్పెన్స్ అకౌంట్ అని లిస్టులో ఒకటి వచ్చింది. ఆ సస్పెన్స్ అకౌంట్లో ఎందుకంటే 1 లాక్ అబౌవ్ ఉండినటువంటి ఏదైతే ఉందో అమౌంట్ అది సస్పెన్స్ అకౌంట్లో పెట్టారు. ఒకసారి వెరిఫై చేసి రీవెరిఫై చేసి ఒకవేళ అది కరెక్టే ఉంది, ఆధార్ నెంబర్ కానీ అకౌంట్ నెంబర్ కానీ రైతు భూమి కానీ అంత కరెక్ట్గానే ఉందని అనుకుంటే ఆ అమౌంట్ కూడా వేయటం జరుగుతుంది. పోయినసారి కూడా 2 లాక్స్ అబౌవ్ ఉన్నటువంటి వాళ్ళని సస్పెన్స్ అకౌంట్లో పెట్టారు. ఈసారి 1 లాక్ అబౌవ్ ఉన్నటువంటి వాళ్ళని సస్పెన్స్ అకౌంట్లో పెట్టడం జరిగింది. సో అది కూడా వెరిఫై చేసి ఆ రైతులు కూడా తొందరలోనే ఒక 10-15 రోజుల్లో ఎంక్వైరీ అయిపోయినటువంటి వెంటనే ఆ అమౌంట్ కూడా వేయటం అనేది జరుగుతుంది. ఎంత అమౌంట్ టోటల్ ఎంత అమౌంట్ అది అమౌంట్ చూడాలి. ఇప్పుడు టోటల్గా ఇప్పుడు
ఇప్పుడు అది అమౌంట్ కంపైల్ చేస్తున్నాము ఎంత అమౌంట్ అనేది. సో మేబీ ఒక 5-6 lakhs ఉండొచ్చు అని. ఇక 2,15,000 ఇప్పటి వరకు తేలింది. సో మిగతాది కూడా ఏదైతే ఉందంటే దాన్ని రెక్టిఫై చేసి వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రిటర్న్ చేయ ఇప్పుడు అది అకౌంట్ మా దగ్గరే ఉంది, ఇంకెవరు డ్రా చేయలేదు. సో దాన్ని హోల్డ్లో పెట్టేస్తాం కాబట్టి మా హ్యాండ్లోనే ఉంటుంది. ఇమీడియట్గా అది ఇక రాంగ్ అని తేలితే ఆ అమౌంట్ని గవర్నమెంట్కి చలాన్ తీసి పంపించడం జరుగుతుంది. అదే అదే అలా రాంగ్ అదే లేదు ఇది చేపల చెరువులో ఉన్నటువంటి సర్వే నెంబర్ కూడా వరి పొలం కింద నమోదు చేయటం అనేది జరిగింది. అది నేను చెప్పింది అటువంటి ఇప్పుడు 9 మనకి ఒక సర్వే నెంబరు అలాగ వచ్చింది. ఆ సర్వే నెంబర్ కూడా మేము నోట్ చేయటం జరిగింది. సో అందుకని రైతులందరి సమక్షంలో ఒకటి ఏంటంటే లిస్టుని మనం డిస్ప్లే చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సోషల్ ఆడిట్ అనేటువంటి దాని మీద పారదర్శకంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇదంతా చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం లిస్టులు బయట పెట్టాం కాబట్టి ఇక అందరు కూడా తెలుస్తుంది ఎవరికి కరెక్ట్గా వచ్చింది ఎవరికి తప్పు వచ్చింది అనేటువంటిది తెలుస్తుంది. సో ఆ క్రమంలోనే ఇక్కడ మనం ఫైండ్అవుట్ చేసి వీటిని రెక్టిఫై చేస్తున్నాము. అలాగనే మండలంలో కానీ మన జిల్లాలో కానీ ఎక్కడైనా అలాగ జరిగినట్టయితే మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా వాటిని రెక్టిఫై చేసి అనర్హులైనటువంటి వాళ్ళకి రాకుండా చేయటం, అర్హులైనటువంటి వాళ్ళకి వాళ్ళ పేర్లు గవర్నమెంట్కి సిఫార్సు చేయటం అనేది జరుగుతుంది.